హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సాలగ్రామం అంటే ఏమిటి, ఎటువంటి సాలగ్రామం మంచిది, అసలు సాలగ్రామాలు ఎంత శక్తివంతమైనవి, ఏ లక్షణాలు గల సాలగ్రామాలు మంచివి అనేవి మొత్తం గురించి, సాలగ్రామాల గురించి మొత్తం వివరణ అనేది మీకు ఇస్తాను. వీడియో మొత్తం చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు సాలగ్రామం అంటే ఏమిటి? సాల అంటే నివాసము, ఆలయము, గృహము అని అర్థం. గ్రామం అంటే సమూహం, ఆలయాల సమూహం, అనేక దేవతల సమూహం, గ్రామాల సమూహం, అనేక పుణ్యక్షేత్రాల సమూహం అని అర్థం ఉంటుంది. సాలగ్రామం అంటే సకల దేవతలు ఉన్నట్లే. సాలగ్రామానికి ప్రాణప్రతిష్టతో పని లేదు, ఆవాహనంతో పని లేదు. అజ్యం ఆచమనం ఉంటే చాలు, కానీ ప్రతిరోజు సాలగ్రామానికి అభిషేకం చేయాలి. సాలగ్రామంలో విష్ణు సాలగ్రామం, శివ సాలగ్రామం అనేవి ఉంటాయి. సాలగ్రామం నిజమైనదా కాదా తెలుసుకోవటానికి ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పచ్చిపాలు పోసి పూర్తిగా మునక్కుండా సగం వచ్చే వరకు పచ్చిపాలు పోయాలా, చిటికెన వేలు లేదా బ్రోటిన వేలుతో గోరుతో సాలగ్రామంపై ఆనిచ్చి ఆనిచ్చినట్లుగా ఉంచాలి. నిజమైన సాలగ్రామం అయితే కదులుతూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి సాలగ్రామం మంచిది, పూజకు వాడుకోవచ్చు. సాలగ్రామాలు ఎంత శక్తివంతమైనవి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎరుపు సాలగ్రామం సామ్రాజ్య పదవి ప్రాప్తం, తెలుపు సామగ్రామం ఐహిక అవసరాలను తీరుస్తుంది, పసుపు సాలగ్రామం లక్ష్మీస్థానం అపర సంపదల ప్రాప్తి, బూడిద రంగు సాలగ్రామం ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతలు, ముదురు రంగు సాలగ్రామం ఈ సాలగ్రామాలను పూజించరాదు. ఇప్పుడు ఏ లక్షణాలు ఉన్న సాలగ్రామాలు మంచివి కావు అనే విషయం గురించి తెలుసుకుందాం. వంకర టింకరగా ఉన్నది, పక్కమూతి ఉన్నది, పగిలిన చక్రం ఉన్నది, తల క్రింద చక్రం ఉన్నది, మసక వన్య ఉన్నది, ముక్కోణపు కలది, వెచ్చగా ఉన్నది, అస్పష్టమైనది, అనేక రంధ్రములు గలది, వంకర చక్రము, విరిగిన చక్రము, ఎరుపు ముఖాలు గలవి, లోపల పగులు గలవి, లోపల నీరు నిలిచి ఉన్నది, ఏ గుర్తు లేనివి, మిక్కిలి గీతలు గలవి, వేడి గుణం లేనివి, ఈ లక్షణాలున్న సాలగ్రామాలు మంచివి కావు. సాలగ్రామాలు మహాశక్తిమయములు, రేఖలుండే రంధ్రాలు గల సాలగ్రామంలో ఈ కలియుగంలో గండకీ తీరంలో దాపాదర గుండం వద్ద లభిస్తాయని శ్రీదేవి భాగవతం చెబుతుంది. సర్వశాస్త్రాలు ధర్మాలు సెలవిచ్చిన ప్రకారం యజ్ఞ యాగాదులు మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామ పూజ. ఈ సాలగ్రామాలని కొనరాదు. సాలగ్రామములకి మించిన దానం మరేదీ లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామం రక్షణగా పెట్టుకునేవారు. సాలగ్రామములు లభించేది ఖచ్చితంగా గండకీ నది తీరంలోని ముక్తినాథ్ క్షేత్రంలోనే. తిరుమలలోని శ్రీరంగంలోనూ భద్రాద్రి శ్రీరామునికి సాలగ్రామాలనే ధరింపచేసే పూజ చేస్తారు. ఇప్పుడు సాలగ్రామములు శక్తులు. సాలగ్రామ శిల దగ్గరలో రామాయణ భారత భాగవతం చదవటం వల్ల మీ పిల్లలు వారి పిల్లలకి ధనంతో పాటు కీర్తి లభిస్తుంది. సాలగ్రామ శిలపై శిలాత్యకమైనటువంటి కుంకుమను కానీ చందనమును కానీ నిత్యం పెట్టుకునేవారు ధన్యజీవులు, మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలా పూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతం చదివిన భక్తి ముక్తి శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిల పూజ ఫలితం బద్రీనాథ్ దర్శించినంత పుణ్యఫలం, గత జన్మ పాపముల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు శ్రీ మహావిష్ణువు మనకిచ్చిన వరం సాలగ్రామం. గృహ సంబంధిత దేవతార్చనలో సాలగ్రామ పూజ చేయటం వల్ల అనేక గృహవాస్తు దోషాలు పోతాయి.
తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు పోతాయి. ఇలా సాలగ్రామముల గురించి పూర్తి వివరాలు మీకు తెలిసినవి అనుకుంటున్నాను. Thank you.